మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే మంత్రి హరీష్ రావుకు కోపమని ఏపీ ఎమ్మెల్యే పెర్ని నాని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బాటలో హరీష్ రావును నడవాలనుకున్నారని చెప్పారు. కేసీఆర్ తెలివైన వాడు కావడంతో హరీష్ రావు పన్నాగం ఫలించలేదని అన్నారు. కేసీఆర్ పై కోపం ఎక్కువైనప్పుడు హరీష్ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారని పెర్ని నాని ఆరోపించారు. ఇప్పుడు హరీష్ రావు గారికి ఒకటే అండి పాపం, ఆయనకి ఏంటంటే అలా మేనమామ మీద విపరీతమైన దుగ్ధ, బాధ, కోపం, బామ్మర్ది మీద ఈర్ష్య, అమాంతం మామం తోసి పైన కూర్చోవాలనేటువంటి తపన తాపత్రయం. తిట్టలేడు మామనే, చీకట్లో బెదిరిస్తూ ఉంటాడు, బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ఆ బ్లాక్మెయిల్కి వాత పెడతాకే కదా హరీష్ రావు పక్కన పెట్టాడు హరీష్ రావుని. కేసీఆర్ గారు 2018లో గెలిచాక మళ్ళీ గెలిచాక హరీష్ రావు ఎక్కడున్నాడు? ఎందుకు వచ్చింది పనిష్మెంటు హరీష్ రావుకి? ఎవడిని అడిగినా తెలంగాణలో ఎవడిని అడిగినా చెప్తాడు, ఏమండి బొటాబొట్టిగా సీట్లు వస్తాయేమో కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కాంగ్రెస్లో ఇందులోంచి కొంతమందిని తీసుకెళ్ళిపోయి మొత్తం ఆస్తులన్నీ క్యాష్ చేశాడంటండి, అవన్నీ మొత్తం తెలిస్తే మొత్తం చిట్టా చెప్పి జాగ్రత్త జైల్లో వేస్తా అని చెప్పి నోరు మూసి కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టాడంటండి అని తెలంగాణలో కథలు కథలుగా చెప్పారు. 2018లో హరీష్ రావు కేసీఆర్ మంత్రివర్గంలో ఎందుకు లేడు? పని బాగా ఎక్కువయ్యా, చేతలు ఎక్కువైనాయి కదా కేసీఆర్ గారు చెప్పాడుగా మల్లుడి చేతలు ఎక్కువైనాయి అని. ఆ చేతలు ఎక్కువయ్యి ఇట్లాంటి చేతలే హరీష్ రావు చేతలు ఏంటయ్యా అంటే ఈ చేతలు